తెలంగాణలో ఇవాల జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై హై టెన్షన్ నెలకొంది. ఓవైపు అభ్యర్థుల ఆందోళనలు, మరోవైపు పరీక్ష కోసం ప్రభుత్వ ఏర్పాట్లు. ఇంకోవైపు ఇవాల సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ఈ పరీక్షపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో నంబర్ 29 ని రద్దు చేసి ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు చెప్పిన డేట్ ప్రకారం ఇవాళ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పరీక్ష నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగబోతుంది. అయితేగా నేడు గ్రూప్ 1 ఎగ్జామ్ పై ఉత్కంఠ నెలకొంది. 2:30 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. అలాగే ఈరోజు ఉదయం 10:30 గంటలకు త్రిసభ్య ధర్మాసనం ఈరోజు దీనిపైన విచారణ కొనసాగించబోతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ అజయ్ మరిన్ వివరాలు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు గ్రూప్ 1 పరీక్షకు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు నుండి 7 రోజుల పాటు ఈ పరీక్షలు అనేది నిర్వహణ అనేది చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సెంటర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితేనేమి, ఏదైతే 563 పోస్టులకు గాను ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను 31383 మంది విద్యార్థులు హాజరవుతున్నటువంటి తరుణంలో వాళ్ళకి కావాల్సినటువంటి సెంటర్స్ ఏదైతే 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 27 సెంటర్లు, మొత్తం 46 సెంటర్లను ఏర్పాటు చేసి ఈ పరీక్షల నిర్వహణ కావాల్సినటువంటి సర్వం సిద్ధం చేశారు. 13 ఏళ్ల తర్వాత మొదటిసారి గ్రూప్ 1 మెయిన్స్ అనేది జరుగుతుంది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇప్పటికీ 2-3 సార్లు జరిగినప్పటికీ కూడా వివిధ కారణాలతో అది వాయిదా పడ్డటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మెయిన్స్ అనేది 13 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అయితే ఈ తరుణంలో కొంత అనుమానాలు, అపోహలు, కొన్ని ఏదైతే ఆరోపణల మధ్యనే, ఒక ఉత్కంఠ మధ్య, ఒక గందరగోళ పరిస్థితుల మధ్య ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్న తరుణంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 29 రద్దు చేయాలని గ్రూప్ 1కి సంబంధించినటువంటి అభ్యర్థులు పట్టుపడుతున్నారు. గత కొద్ది రోజులుగా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అనేక నిరసనలు, ఆరోపణల మధ్యనే ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకే ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికీ 2 సార్లు హైకోర్టు తలుపు తట్టినప్పటికీ కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు వ్యతిరేకంగా తీర్పు రావడం, ప్రభుత్వం కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించేందుకే ముందుకెళ్లడంతో ఇటు ప్రభుత్వ అధికారులు సైతం దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మనం ఏర్పాట్ల విషయానికి వస్తే మధ్యాహ్నం 2 గంటలకు ఈ పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం 3 గంటల పాటు ఈ పరీక్ష నిర్వహించున్నారు. మనం చూడవచ్చు భద్రతకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్కు మధ్యాహ్నం పరీక్ష జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అనేది చేరుకోవడం జరిగింది. భద్రతకు సంబంధించిన విషయంలో ఎవరైనా నిరసన తెలుపుతారు లేదా పేపర్ చించివేయడాలు లేదా నిరసన వివిధ రూపాల్లో తెలియజేసే అవకాశం ఉండడంతో ప్రతి సెంటర్ వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కూడా సీసీ కెమెరాల కంట్రోల్లోనే ఈ పరీక్షలు నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాటు జరగడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు అన్నీ కూడా టీజీపీఎస్సీ మెయిన్ ఆఫీస్ ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ నుండి పర్యవేక్షణ చేస్తారు. అయితే ఇక ఏదైతే సంబంధిత పోలీస్ కమిషనర్ ఇటు రాచకొండకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్లు, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు అయితేనేమి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అయితే వీళ్ళందరికీ కూడా ఇప్పటికే సిఎస్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరీక్ష నిర్వాహకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకోవాలంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా ఈ ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో పరీక్ష ఎలా నిర్వహణ చేస్తున్నారు అన్నదానిపైన ఎప్పటికప్పుడు ఏదైతే పర్యవేక్షణ కూడా ఉన్నతాధికారులు చేయనున్నారు. అయితే పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్లో ఏ సంఘటనలు ఎదురైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన పూర్తిస్థాయి మార్గదర్శకాలను ఇప్పటికే టీజీపీఎస్సీ తయారు చేసి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల మధ్య వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్కు ఆర్టీసీ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏర్పాట్ల విషయానికి ఈ విధంగా ఉంటే ఇప్పటికీ కూడా గ్రూప్ 1
संबंधी मेन्स परीक्ष रद्द चेयरने डिमेंडे इंका अभ्यर्थ पड़ती అజయ్ ఓవైపు చూస్తున్నాం గత కొద్ది రోజులుగా నిరసనలు లాఠీ చార్జీలు కూడా జరిగింది అభ్యర్థుల మరోవైపు రాజకీయ రగడు కూడాను దీనిపైన నెలకొంది కొన్ని పార్టీలు కూడాను అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు సో ఈ రోజు ఎగ్జామ్ నేపథ్యంలో కొంత ఉత్కంఠ నెలరేగిన అంశం కూడా కనిపిస్తుంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ముట్టడించే అవకాశం కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఎలాంటి నిఘా ఏర్పాట్లు చేశారు అలాగే అభ్యర్థులు ఎంత మేర వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం చూడవచ్చు ఇప్పటికైతే टीजीपीएससी कार्यालय ना चुत अव समाचार मेरे को दादापू 90% पैगा विद्यार्थु तम हाल टिकेट डेत अदे अंशा इट विद्यार्थुन प्रश्न हाल टिकेट प्रति एग्जाम रासेकू सुख में उंशा वालेवन पैस्थिफी कनबड़ती भद्रता विषयानी एवरना निरसन अवकाश अभ्यर्थु सेंटर को अभ्यर्थु అక్కడ నిరసన తెలియజేసే అవకాశం లేదా ముట్టడించే అవకాశం ఉండడంతో మనం చూడవచ్చు భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పోలీసులు పెద్ద ఎత్తున చేయడం జరిగింది అదే విధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సెంటర్స్ లో ఉన్నటువంటి కెమెరాలతో పాటు ఆ కెమెరాలన్నిటిని కూడా టీజీపీఎస్సీ కార్యాలయానికి అనుసంధానించడం ఇక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదైనా నిరసన కార్యక్రమాలు కానీ లేదా సెంటర్ లో ఎలా ఉంది ఇంతకుముందు పేపర్ లీకేజ్ అయిన ఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ పూర్తిగా కూడా ఇక్కడ ఎలా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు అన్న దానిపైన కూడా ఒక సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం ముఖ్యంగా గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు అంటే గత 13 ఏళ్ల క్రితం ఇంతటి సోషల్ మీడియా సోషల్ వాట్సాప్ గ్రూపులు గాని ఇంత యాక్టివ్ గా లేని టైం లో పరీక్షలు జరిగాయి ఇప్పుడు ఆ టైం లో జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి అనుమానాలు అపోహలకు దారి తీయకుండా ఉండేందుకు ఈ సోషల్ మీడియా పైన కూడా కొంత నిఘా పెట్టినట్టుగా అయితే సమాచారం అందుతుంది ఎవరైనా అపోహలకు అనుమానాలకు తావిచ్చే విధంగా ఏదైనా న్యూస్ స్ప్రెడ్ చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేయడం వారిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎవరైనా నిరసన తెలియజేసిన వాళ్ళను కంట్రోల్ చేసే విధంగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా జెన్యూన్ గా పరీక్ష రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఇష్టంతో పరీక్ష రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే టీజీపీఎస్సీ చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు రైట్ థాంక్యూ అజయ్